జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం కావలి డివిజన్ ఇన్‌చార్జ్ మొహమ్మద్ అబ్దుల్ అలీ మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో డిఎస్పీ ప్రసాద్ పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. దీనిని పురస్కరించుకొని డిఎస్పీ ప్రసాద్ ఒకటవ పట్టణ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలికలకు మగవారితో సమాన హక్కులు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఎన్డీసీఆర్ఎఫ్ సభ్యులు అబ్దుల్ అలీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ గ్రూప్ ఎన్డీసీఆర్ఎఫ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు జైరాజ్ సహకారంతో చేయడం జరిగిందని పేర్కొన్నారు. బాలలతో సమానంగా బాలికలను చూడాలని, బాలికలను స్కూళ్లలో చేర్పించి వారికి మంచి భవిష్యత్తును అందించాలని తెలిపారు. బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకమైన చర్య అని, అటువంటివి ప్రజల దృష్టికి వస్తే వెంటనే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రెహమాన్, ప్రియదర్శిని, మహిళా మండలి అధ్యక్షురాలు ఖాదర్ బి, గుడ్ మెన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సోమిశెట్టి బ్రహ్మయ్య, అభ్యుదయ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సోమసీనయ్య తదితరులు పాల్గొన్నారు. జనవరి 24వ తారీఖు అంటే జాతీయ బాలికల దినోత్సవం, నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఇది మన దేశంలో 2008 నుంచి ఈ రోజున జనవరి 24వ తారీఖుని జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమాజంలో లింగ వివక్షత అనేది ఉంది భారతీయ సమాజంలో ఎప్పటి నుంచో. అంటే బాలికల కంటే బాలురైతేనే మంచిదని, తల్లిదండ్రులు కూడా బాలికలను కంటానికి ఎక్కువ ఇష్టపడని సందర్భాలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని జెండర్ ఈక్వాలిటీ తీసుకురావాలి సొసైటీలో. అంటే సమాజంలో బాలికలు ఇద్దరు ఈక్వల్, ఇద్దరిలో ఎవరికంటే ఎవరు ఎక్కువ కాదు అనే స్ఫూర్తిని సొసైటీలో కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ బాలికల దినోత్సవంగా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. దీని ప్రధానంగా ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ఈ బాలికలు ఈక్వాలిటీ అంటే బాలులతో పోల్చుకుంటే బాలికలు కూడా సమానం అనే మెసేజ్ని సొసైటీలో క్రియేట్ చేయాలని, సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం బాల్య వివాహాలను నిషేధించాలి. అంటే చిన్నపిల్లలు చిన్న వయసులోనే బాలికలకు మ్యారేజ్ చేయడం అనేది ప్రివెంట్ చేయాలనేది ఒకటి. తర్వాత బాలికల్ని స్వేచ్ఛగా చదువుకోవడానికి మనం అవకాశం ఇవ్వాలి. లింగ వివక్ష చూపించకూడదు ఎక్కడ. అంటే బాలికల్ని స్కూల్కి వెళ్ళనీయకుండా ఇంటి పనులకే పరిమితం చేసి మగపిల్లలు మాత్రమే స్కూల్కి పంపించే విధంగా సొసైటీలో కొంత వివక్షత ఉంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి అందరినీ స్కూల్కి పంపించాలి, స్కూల్గా ఫ్రీగా చదువుకొని ఇవ్వాలి అని కొన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇంటి పనుల్లో కూడా ఈక్వల్గా షేర్ చేయాలి. బాలికల్లో ఇంటి పనుల్లో బాలికలే చేయాలి, మగపిల్లలు చేయకూడదు అని కాకుండా ఇంటి పనుల్లో కూడా ఈక్వల్గా వాళ్ళకి షేర్ ఇవ్వాలి. అంటే వివక్ష చూపించకూడదు పని చేయించడంలో అనేది దీని ప్రధాన ఉద్దేశం. దీంట్లో మనకి సొసైటీలో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఏంటంటే బాల బాలికలు ఇద్దరు సమానమే. బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా దిశ చట్టాన్ని కూడా తేడం జరిగింది. పోక్స్ యాక్ట్ ఒకటి ఉంది. అయినా అక్కడక్కడ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉన్నాయి ఆడపిల్లల మీద. అవి మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, తల్లి ఇళ్లలో నుంచి మార్పు రావాలి. చెల్లెలతో ఎలా మాట్లాడాలి, పక్కింటి అమ్మాయితో ఎలా మాట్లాడాలి, పక్కింటి ఆంటీతో ఎలా మాట్లాడాలి అనేది పిల్లలకి తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇంట్లో ముందు వీళ్ళకి లెసన్ చెప్పడం, ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి, చెల్లెలు ఉంటుంది ఇంట్లో, చెల్లెలతో ఎలా ఉండాలి, ఇంట్లో ఉన్న అక్కతో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి అనేది ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఫస్ట్ స్టార్ట్ చేస్తే, తర్వాత స్కూల్స్లో పిల్లలకి మాస్టర్లు అందరూ కానీ చెప్తే అక్కడి నుంచే మార్పు రావాలి. అక్కడి నుంచి మార్పు వస్తేనే మనకి మనం అనుకున్న లక్ష్యం చేరగలుగుతాం. లేకపోతే ఈ బాలికల మీద జరుగుతున్న అకృతాలను అరికట్టడం అనేది ఒక పోలీసు ఒక చట్టం కాదు, ప్రజల్లో తల్లిదండ్రుల్లో మార్పు వస్తే మార్పు తేగలిగితే మనం తప్పకుండా మనం విజయం సాధించగలుగుతాం.
ఆ దిశగా ముందుకెళ్తేనే మనం ఎందుకంటే ఆడపిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది సమాజంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అందరి దగ్గర అన్ని అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర సొసైటీ దగ్గర అందరి దగ్గర కూడా తల్లి పిల్లల్ని కాపాడుకుంటేనే మనం ఆడపిల్లల్ని కాపాడు ఎందుకంటే మన రేషియో కూడా తగ్గిపోతుంది ఆడపిల్లల రేషియో కూడా 900 ప్లస్ లో ఉంది 1000 కి అందువల్ల ఆ రేషియోని కూడా మనం తల్లిదండ్రులు ఈ అనవసరమైన స్కానింగ్ తీర్చుకోవడం అలాంటివన్నీ మానేసి పిల్లల్ని ఆడపిల్లల్ని మనం రక్షించుకోవాలి ఆడపిల్లల్ని మనం ఎదుర్కోవాలి ఈ సమానంగా అబ్బాయితో సమానంగా అబ్బాయితో సమానంగా చదివించడం అబ్బాయితో సమానంగా ఆస్తులు ఇవ్వటం అన్ని ఇద్దరు సమానం మనకి మన ఇంట్లో ఆడపిల్ల తక్కువ కాదు ఎక్కువ కాదు తల్లిదండ్రులు ఎప్పుడైతే భావిస్తారో ఇద్దరు సమానం ఇద్దరు సమానంగా మన దగ్గర ఉన్న రూపాయిని ఇద్దరు సమానంగా ఇద్దాం మనం చదివిస్తే ఇద్దరు సమానం చదివిద్దాం అని ఎప్పుడైతే తల్లిదండ్రులు అనుకొని సొసైటీలో ఆ విధమైన మెసేజ్ని పంపగలుగుతారో ఆ రోజునే మనం బాలికల్ని రక్షించగలుగుతాం బాలికల్ని ముందుకు తీసుకెళ్తాం సమాజంలో వాళ్ళకి మంచి ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళగలుగుతాం సంతోషం థ్యాంక్ యూ